హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. టిక్టాక్ ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వాడుతున్న యువతకు బాగా తెలిసిన యాప్ ఇది. ఈ పొట్టి వీడియోల యాప్ ఆకర్షణీయమైన సంగీతంతో మేళవించిన మీమ్స్ పుట్టుకకు ఒక ప్రధాన క్షేత్రంగా మారింది. టిక్టాక్ను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 కోట్ల మంది వినియోగిస్తున్నారని అంచనా. వారిలో అత్యధిక శాతం టీనేజర్లు, 20ల తొలినాళ్ళలో ఉన్నవారే. ఇక ఈ యాప్ వల్ల జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని కొందరు రాజకీయ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నియంత్రణ అధికారులు కూడా దీనివల్ల తమ భద్రత సందేశాస్పదంగా మారిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో టిక్టాక్ యాప్ సురక్షితమేనా, దీని మీద వినిపిస్తున్న ఆందోళన నిజమవుతుందా అనే విషయాలు ఇప్పుడు మనం చూద్దాం. టిక్టాక్లో చాలా వరకు 20 ఏళ్లలోపు వారు 15 సెకండ్ల వీడియోలు అప్లోడ్ చేస్తుంటారు. వీటిలో ఎక్కువ శాతం పాటలకు పెదాలు సింక్ చేస్తూ కనిపించే వీడియోలే. అలాగే కామెడీ సన్నివేశాలు, ఎడిటింగ్ ట్రిక్స్తో కూడిన వీడియోలు కూడా ఎక్కువగా పోస్ట్ చేస్తుంటారు. ఈ వీడియోలు యూజర్ల ఫాలోవర్లకే కాకుండా అపరిచితులకు కూడా అందుబాటులోకి వస్తాయి. ఇందులో అన్ని అకౌంట్లు మామూలుగా పబ్లిక్కు అందుబాటులో ఉంటాయి. యూజర్లు తమ పోస్టులను తాము కోరుకున్న వారికే అందుబాటులో ఉండేలా చేసే అవకాశం ఉన్నప్పటికీ అలా జరగడం చాలా అరుదు. ఏ యూజర్కు ఎలాంటి వీడియోలు ఇష్టమో అలాంటి వాటిని ఎంపిక చేసి అందించే అల్గోరిథం ఇందులో ఉంటుంది. అవన్నీ ఒకటి తర్వాత ఒకటి ఆటోమేటిక్గా ప్లే అవుతూ ఉండే టైం ఇట్టే గడిచిపోతుంది. అసలు ఎంత సమయం ఈ యాప్తో గడుపుతామో కూడా తెలియనంతగా అందులో లీనమైపోతుంటారు. అంతేకాకుండా మెంబర్లు తమకు కావలసిన అంశాలను కూడా ఇందులో వెతుక్కోవచ్చు. హ్యాష్ ట్యాగ్స్ క్లిక్ చేస్తే కూడా బ్రౌజింగ్ చేయవచ్చు. టిక్టాక్ ప్రైవేట్ సందేశాలను కూడా పంపే అవకాశం కల్పిస్తోంది. కానీ ఇది కేవలం ఫ్రెండ్స్కు మాత్రమే పరిమితం. ఈ యాప్ను 13 ఏళ్లకు పైబడిన వారెవరైనా ఉపయోగించవచ్చు. ఇందులో పేరెంటల్ కంట్రోల్స్ కూడా ఉంటాయి. టిక్టాక్ దీర్ఘకాలిక యూజర్లు చాలామంది మొదట musical.ly యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. చైనాలోని ఓ స్టార్టప్ కంపెనీ ఈ లఘు వీడియోల యాప్ను అభివృద్ధి చేసింది. దాన్ని బైటాన్ సంస్థ 2017లో కొనుగోలు చేసి రెండింటినీ కలిపేసింది. బీజింగ్లో బైటాన్ సంస్థకు మరో యాప్ కూడా ఉంది. దాని పేరు డోయిన్. చైనా సెన్సార్షిప్ నిబంధనలకు లోబడి ఇది వేరే నెట్వర్క్లో నడుస్తుంది. అయితే ఈ కంపెనీకి వివాదాలు కొత్తమీ కాదు. గత ఏడాది ఇది భారతదేశంలో తాత్కాలిక నిషేధాన్ని ఎదుర్కొంది. అమెరికాలోని తీవ్రవాద వ్యతిరేక దర్యాప్తు సంస్థ కూడా దీన్ని నిషేధించింది. వయోపరిమితి లేని యూజర్లు పబ్లిష్ చేసిన కంటెంట్ను హోస్ట్ చేసేందుకు సదరు దర్యాప్తు సంస్థ musical.ly మీద 43 లక్షల పౌండ్ల జరిమానా విధించింది. టిక్టాక్ యాప్ వినియోగదారుల వ్యక్తిగత గోప్యత విషయంలో రాజీ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అమెరికాలోని విమర్శకులు అంటున్నారు. ప్రస్తుతం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్న ఫేస్బుక్ మాజీ చీఫ్ సెక్యూరిటీ అధికారి అలెన్స్ స్టామోస్ అమెరికా చైనాలోని బైటాన్స్ యూజర్ల మధ్య ఘర్షణలు తలెత్తుతున్నట్లు నివేదికలు వచ్చినప్పుడు దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా సెన్సార్షిప్ బృందంలోని మాజీ సభ్యులు కూడా చైనాలోని తమ సహోద్యోగులు కొన్ని వీడియోలను తొలగించాలని తమకు సూచించారని, అవి అమెరికా ప్రమాణాల రీత్యా అభ్యంతరకరం కానప్పటికీ తీసేయాలని చెప్పారని అన్నారు. వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో వచ్చిన కథనం ప్రకారం వారు డిలీట్ చేసిన వీడియోలలో విపరీతమైన ముద్దులు, లైంగిక భంగిమలను గుర్తు చేసే డ్యాన్సులు, రాజకీయ చర్చలు ఉన్నాయి. ఆందోళన కలిగించే మరో విషయం ఏంటంటే దేశంలోని సోషల్ మీడియా యాప్స్ అన్నింటికీ తమకు యాక్సెస్ ఇవ్వాలని చైనా ప్రభుత్వం నిర్దేశించింది. అయితే ఇతర దేశాల కంటెంట్ను ప్రత్యేకంగా స్టోర్ చేస్తున్నామని, దాన్ని చైనా అధికారులతో షేర్ చేసుకోవడం లేదని బైటాన్స్ అంటోంది. నవంబర్ తొలివారంలో అమెరికా రాజకీయవేత్తలు టిక్టాక్ను కాంగ్రెస్ ఎదుట విచారణకు రావాలని అన్నారు. చైనాలో ఎదుర్కొంటున్న ఆరోపణల గురించి వివరణ ఇవ్వాలని కోరుకున్నారు. దీనిపై ప్రభుత్వ విచారణ జరపాలనే డిమాండ్కు కూడా చాలామంది నెటిజర్లు మద్దతు పలికారు. ఆర్కాన్సాస్ సెనేటర్ అయితే టిక్టాక్ కంపెనీ కూడా 2016లో ఫేస్బుక్, ట్విట్టర్ లాగా విదేశాల్లో ఎన్నికలను ప్రభావితం చేసే టార్గెట్తో పనిచేసే అవకాశం లేకపోలేదని ఆరోపించారు. అయితే టిక్టాక్ ఎలాంటి రాజకీయ ప్రకటనలు స్వీకరించదని బైడాన్స్ చెబుతోంది. అయినప్పటికీ సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించుకునే మార్గాలను చైనా వెతుకుతూ ఉంటుందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాదు, చైనా కమ్యూనిస్టు పార్టీ ఇంటెలిజెన్స్ కార్యకలాపాలకు సహకారం అందించాలని టిక్టాక్ మీద ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని కూడా ఆర్కాన్సాస్ సెనేటర్ టామ్ కాటన్ అన్నారు. అయితే ఈ ఆందోళనపై టిక్టాక్ యాజమాన్యం స్పందిస్తూ టిక్టాక్లో 2019లో చాలా మార్పులు చేశామని చెబుతోంది. అందరికీ ఒకే విధానం అనే మార్గాన్ని అనుసరించిన టిక్టాక్ ఇప్పుడు అమెరికాలో స్థానికంగా మార్పులు చేస్తోంది. అత్యంత వేగంగా ఎదుగుతున్నప్పటికీ అదే సమయంలో తమ సామర్థ్యాలను మరింత పెంచుకునే ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నామని, అమెరికాలోని టీం వీలైనంత స్వతంత్రంగా వ్యవహరించేలా చూస్తున్నాం అని టిక్టాక్ అమెరికా జనరల్ మేనేజర్ చెప్పుకొచ్చారు.
అంతేకాకుండా యూజర్స్ డేటా థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా చైనాకు వెళ్లకుండా చూసేందుకు ఈ సంస్థ థర్డ్ పార్టీ ఆడిటింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. చైనాకు చెందిన కులున్ కంపెనీ అభివృద్ధి చేసిన గే డేటింగ్ యాప్ గ్రిండర్ ఎదుర్కొన్న సమస్యలు టిక్ టాక్ కూడా ఒక హెచ్చరికలా కనిపిస్తున్నాయి. అమెరికాలోని విదేశీ పెట్టుబడుల కమిటీ గ్రిండర్ను అమ్మేయాలని కులున్ను ఒత్తిడి చేసింది. ఫలితంగా దాన్ని 2020లో విక్రయించేందుకు కులున్ అంగీకరించింది. జాతీయ భద్రతకు ముప్పు ఉందని భావించినప్పుడు విదేశీ కంపెనీల టేకోవర్లను ఉపసంహరించుకునేలా చేసే అధికారం అమెరికా విదేశీ పెట్టుబడుల కమిటీకి ఉంది. అమెరికా సైనికుల వ్యక్తిగత సమాచారం గ్రిండర్లో చాలా ఉందని ఆ కమిటీ ప్రకటించింది. అదే కమిటీ ఇప్పుడు musical.ly కొనుగోలు కూడా సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. musical.ly ప్రధాన కార్యాలయం షాంఘైలో ఉన్నప్పటికీ దాని మరో కార్యాలయం కాలిఫోర్నియాలో ఉందనే ప్రాతిపదికన ఈ సమీక్ష జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో బైటన్స్ కనుక చట్టసభల ప్రతినిధులకు సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వకపోతే దానికి గ్రిండర్కు పట్టిన గతే పట్టవచ్చు. పైగా అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడి ఇప్పటికే మొదలైన నేపథ్యంలో ఎలాంటి పరిణామాలైనా ఎదురు కావచ్చు. ముఖ్యంగా ఈ యాప్ను అమెరికా భూభాగంలో నిషేధించవచ్చు. ఈ ప్రాంతంలోని టిక్ టాక్కు 2.65 కోట్ల నెలవారీ చురుకైన వినియోగదారులున్నారు. టిక్ టాక్ చైనా వెలుపల ఉన్న వేరొక కంపెనీగా రూపుమార్చుకోవచ్చు. బైటాన్స్ ఈ యాప్ను మరో టెక్నాలజీ సంస్థకు అమ్మేయవచ్చు. అమెరికాలోనే కాకుండా బ్రిటన్లో కూడా టిక్ టాక్ భద్రతాపరమైన సమస్యలు ఎదుర్కొంటుంది. ఈ సంస్థ చిన్నపిల్లల డేటాను ఎలా ఉపయోగిస్తుందో తెలుసుకునేందుకు పరిశోధన ప్రారంభించామని యూకే సమాచార కమిషన్ ఎలిజబెత్ డెన్హామ్ ధృవీకరించారు. ఇక ఇండియాలో కూడా ఇటీవల టిక్ టాక్ని నిషేధించి అనంతరం దానిని ఎత్తివేశారు. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.